మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అశోక్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య షాహిన్ను అతి కిరాతంగా గొంతుకోసి హత్య చేసిన భర్త ఆసిఫ్. ఆసిఫ్ లారీ డ్రైవర్. మృతురాలికి ఒక కూతురు, ఒక కుమారుడు. రోజు మద్యం సేవించి భార్యతో గొడవ పడేవాడని ఈ క్రమంలో మద్యం సేవించిన భర్త ఆసిఫ్ గొడవపడి కత్తితో గొంతుకోసి హత్య చేయడం జరిగింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ రహమాన్ జరిగిన హత్యపై విచారణ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భార్య షాహిన్తో కలిసి అశోక్ నగర్లో గత 4 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు. రోజు మద్యం సేవించి గొడవ పడుతుండేవాడని, భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానంతో రోజు గొడవ జరిగేదని, ఈ క్రమంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కుమారుణ్ణి బ్యాంక్ పని మీద పంపాడు. కూతురు స్నానానికి వెళ్లిన సమయంలో పథకం ప్రకారం భార్యను ఇంటిలో ఉన్న కత్తితో మెడకోసి హత్య చేసినట్లుగా అక్కడ జరిగిన హత్యను బట్టి తెలుస్తుంది. చుట్టుప్రక్కల వారిని విచారించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, హత్య చేసిన ఆసిఫ్ను అదుపులోకి తీసుకుంటున్నామని ఏసీపీ అన్నారు. పిల్లలతో గత 4 సంవత్సరాల నుంచి కలుగుతున్నారు. గత కొంత కాలం నుంచి భార్య భర్తల మధ్య కొన్ని మనస్పర్ధలు కూడా ఫ్యామిలీ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇతను వ్యక్తిరీత్యా లారీ డ్రైవర్గా పనిచేస్తాడు. ఈరోజు ప్లాన్ ప్రకారంగా అతను ఏం చేస్తుందంటే, అతని మీద ఈరోజు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయని అనుమానం మీద ఈయన చంపాలనే ఉద్దేశంతో భర్త కొడుకునే బజార్కు పంపించాడు బ్యాంక్ పని మీద. కూతురేమో బాత్రూంలో స్నానం చేస్తుండే, అదే టైంలో సీ ప్లాన్గా ఇంట్లో ఎవరు లేని చూసి కత్తితో చాపింగ్ చేసి గుర్తుకొచ్చి చెప్పినట్టుగా ఇక్కడ మాకు సీనాఫైవెస్ బట్టి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళని విచారించగా మాకు ప్రాథమికంగా జరిగిన సాక్ష్య బట్టి మాకు తెలియదు. నిరసన కూడా తొందరలో పట్టుకొని అతనిపై కేసు నమోదు చేసుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.